ఏటమ్మా? ఇరవై రూపాయలు తీసుకుని చిల్లర ఇచ్చి ఒక కవరికి తల్లా. ఏ కవర్ ఇచ్చి చిల్లరిస్తే పుచ్చుకో మరి. నీ తమాషా కబుర్లు లాపుతాలు. ఇదిగో ఏం చేస్తానా? గుమ్మడికాయ గుమ్మడికాయ పులుసు చేశాను, ఇప్పుడు వంకాయ ఎగురు చేస్తున్నాను, ఆ తర్వాత మీకు కవర్ ఇచ్చి చిల్లరిస్తాను. అన్ని తమాషా కబుర్లే తల్లు. ఇదిగో నిజంగా పోస్ట్ మ్యాన్ రమణయ్య పెట్టి పుట్టాడమ్మా నీలాంటి కూతుర్ని కనడానికి. ఇదిగో అమ్మ మీ అయ్యి పని మీద లేడా? లేదు, సైకిల్ మీద వెళ్ళా టప్ప అవ్వడానికి. అందుకే వంట పని టప్ప పని టపా టపా చేసేస్తున్నాను. ఇదిగో మీ కవరు చిల్లర, చిన్న కొబ్బరి, ఇదిగో కొబ్బరి ముక్క. అన్ని తమాషా కబుర్లే తల్లు. వస్తా. సీతా. ఓయ్. హాయ్. ఏయ్. మీ నాన్న ఇంట్లో లేడా? లేడు, గంట దాకా ఇంటికి రాడు. బలే బలే, నిన్ను చాలా రోజులుగా ఓటు అడగాలనుకుంటున్నాను. ఓటా? ఓటు కాదు, ఒకటి అడుగమ్మ. బుడుగు అనాలి అంటాను. అడుగు. ఒట్టు. ఒట్టేస్తాను, నువ్వు చెయ్యి లోపల పెట్టు. అలాగే. ఈ రవణయ్య కూతురుతో వేళ కూడా ఆడతావరా? ఎలాంటి మనిషైనా సరే నా జోలికి వస్తే గదగదలాడిపోయి బిగుసిపోవాలి. నీ పిల్ల చల్లకుండా వెనకటికి ఎవడో అన్నట్టు పులితల మీద మొట్టినోడు పిల్లితో ఒక చూసి మనసులు ఎక్కాడంట. అట్టా ఉంది నీ కథ. అందరినీ దబాయించే నీకు బల్లులంటేను కప్పలంటేను భయం ఎందుకే? అదేం లేదు, చిన్నప్పటి నుంచి నాకు బల్లు కప్పలన్నా ఓకే. ఇది ఏమా ఇలా వచ్చావు? సమయానికి వచ్చావు రావణయ్య అబ్బాయి. రావణు గురించి ఏమైనా తెలిసిందేమో కనుక్కుందామని వచ్చా. నిన్ననేగా మా అమ్మ నీ మనవడి గురించి ఫోటోతో పాటు పేపర్లో వేయించింది. పేపర్ చూడాలి, ఇక్కడికి రావాలి, రెండు రోజులు పడుతుంది. ఏమిటో, 12 ఏళ్ల నాడు పంతం బట్టి ఇల్లు వదిలిపోయినాడు, ఇప్పుడు పంతమ్మ అని వస్తాడంటావా? వస్తాడు మా అమ్మ. నీ కన్న తండ్రి పోయాడు, మీ నాయనమ్మ దిక్కులేక ఏడుస్తుంది, నువ్వు ఎక్కడున్నా తప్పకుండా రావాలి అన్న కబురు చూస్తే ఏ మనవడు రాకుండా ఉంటాడు? రావుడు తప్పకుండా వస్తాడు. అమ్మా ఇవాళ చాలా తృప్తిగా ఉందమ్మా. ఆ నర్సరాజుకి ఇవ్వాల్సిన బాకీ పూర్తిగా తీర్చేశాను. మంచి పని చేసావు నాన్న. అప్పులిచ్చి ప్రాణాలు తీసేవాడి చేతుల్లోంచి బయటపడడం గొప్ప విషయం. పోస్ట్ మ్యాన్ రవణయ్య మన చెయ్యి జారిపోయాడు. బాకీ పేరు మీద వాడికున్న 2 ఎకరాలు మన పొలంలో కలిపేసుకుందామని ఎంతో సరదా పడిపోయాడు. వడ్డీతో సహా బాకీ తీర్చేసి మన చెయ్యి జారిపోయాడు. తిరుపతి కొట్టయ్య జాస్తి రవణయ్య గడి పేరు. ఏది బావా, ఊళ్ళో 300 మందికి అప్పులు పెట్టి వాళ్ళ పిల్లకలు నీ చేత్తో పుచ్చుకున్నావు కదా, ఎవడో ఒకడు జారిపోయాడని ఏదో గింజుకుంటావు దేనికి? నోర్మి, అసలే నా మనస్సు అతల కుతల వితల సుతలమైపోతుంటే మధ్య నీ కూడా. మన దగ్గర అప్పుచ్చుకున్నవాడు ఎవడైనా సరే వడ్డీ కడుతుండాలి తప్ప బాకీ మొత్తం తీర్చేయకూడదు. వాడి కొంపు గోడు పొలము మన పరం అయిపోవాలి. ఇదిగో ఈ బోర్డులో ఉన్న పేర్లు వాటి వివరాలు చూడు. ఈ నాగయ్య తాతకు అప్పిచ్చాం, వడ్డీ ఇదిగో ఆంజనేయుడి పొలం మొత్తం మనకు చదివించేసుకున్నాడు. అలాగే భద్రయ్య, రుద్రయ్య, వెంకట్రాయుడు, సత్యనారాయణమూర్తి వీళ్ళందరూ కూడా బాకీ చెల్లించలేక వాళ్ళ పొలాలు మొత్తం మనకు చదివించేసుకోబట్టే ఇవాళ మొత్తం పొలం ఇదిగో ఇంత అయ్యింది. బావా అసలు నీకున్న పొలం ఇది ఎంత? బల్లెగుడ్డంత. దాన్ని మెల్లిగా మేకలద్దంత చేసావు. కొందరిది కలిపేసేసుకుని గేది పేడంతా చేసావు. మరికొందరిది కలిపేసేసుకుని పెంట కుప్పంత చేసేసి పెరిగిపోయావు బావా. ఎంతసేపు ముద నష్టపు దిక్కుమాల ఉపమాన అలాగే మంచివి దొరకవా? ఎంత ఉండేం లాభం? ఇంట్లో ఆడదిక్కు కరువైపోయాక అయ్యో కట్టుకున్న 2 భార్యలు పోయారు. అది నీ దరిద్రం బావా. మా పెద్దక్క లక్కుమామని ఇచ్చాను, ఆవిడ ఆడా తిరగకుండా వెళ్ళిపోయింది. మా చిన్నక్క తిక్కమామని ఇచ్చాను, 6 నెలలు తిరగకుండా మింగేసావు. 3 నరసింహామని ఇద్దామని అనుకుంటున్నాను, ఎలాగూ చావు తప్పదని ఆవిడే అనుకుని ఆవిడ నూతిలో దూకి చచ్చింది. ఇక నీ పిల్లని ఎవరిస్తారు బావా? మీది మీరు కుటుంబం నాకు పడి ఏడుస్తారే. 2 అక్కలు చచ్చిన బావా బావా అంటూ పంచరకరికైనా నన్ను పట్టుకున్నావు నువ్వు. అసలు నేను పెళ్లి చేసుకుంటానంటే నీకెందుకు బాధ? అర్థమైందిలే నీ భయం. ఆ వచ్చేది నిన్ను తరిగి కొట్టేస్తుందని. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఆ వచ్చేది నిన్ను. బావా 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 బావా, నా ఉద్దేశం అది కాదు బావా. ఆ వచ్చే ఆవిడ మట్టుకు నా సోదరు కాదా బావా? బావా బావా, ఎక్కడైనా కొట్టుగారి పొట్ట మీద కొట్టక బావా.
అయ్యగారు ఆ కుంటుముత్తాల గారు పంట అంతా పట్నం తొలిచేస్తున్నాడు అండి. అదేమిట్రా అయ్యగారు బాకీ కింద జమకట్ట పంట అంతా పట్నం తొలిచేస్తున్నా అని అడిగితే పట్నంలో అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి, మీ అయ్యగారు బాకీ పో నాకు కూడా మిగులుతాయి అన్నాడండి. వాడికి మిగిలితే మనకేట్ లాభం? నువ్వు వెంటనే మన మనుషుల్ని తీసుకెళ్లి ఆ బండిని ఆ బస్తాలని ఇక్కడ తోలుకొచ్చాయి, ఆ సంగతి నేను చెప్తా. అట్టగే బాబు. రే ముత్తాలక ఆపరా బండి, మా అయ్యగారికి తెలవకుండా ధాన్యం తోలుకుపోతావురా నా కొడక. ఇదేమో న్యాయం దేవుడా, నన్ను రక్షించు దేవుడా, నన్ను కాపాడు దేవుడా. నిన్ను కాపాడటానికి ఆ దేవుడు పనిమానుకు రాడు రా కుంటి నా కొడక. దేవుడు రాకపోయినా ఈ రావుడు వచ్చాడ్రా, మర్యాదగా అతన్ని అతని బండిని వదిలేయండి. సాయం చేశావు. ఎవరు బాబు నువ్వు? మీ వాణ్ణి, మీ ఊరు వాణ్ణి, పేరు రావుడు. బావా, ప్రపంచంలో ఏ వడ్డీ వ్యాపారి పెట్టిన కొత్త పద్ధతి పెట్టావు బావా. అంటే డబ్బుకు వడ్డీ ఇవ్వడంతో పాటు గోజుకు ఒకడు క్యారియర్ పంపించాలి, అంటే వడ్డీకి వడ్డీ అన్నమాట. అవును, పంపించి తీరాలి. అసలు మనం ఒప్పివ్వడం వల్లే కదా వాళ్ళు వంట చేసుకుంటున్నారు. మన నయ వల్ల ఆడు కొంపలో పోయగలుగుతుంది. అంతే, పైగా మన ఆడదిక్కు లేని కొంప. అంతే కదా బావా. బావా, అసలు ఈ వేళ ఎవరి ఇంటి దగ్గర నుంచి క్యారీర్ వస్తుంది? మేసాల రాజు గారి ఇంటి నుంచి. మేసాల రాజు గారే? అయ్యి బాబు, కోడి కూడా తప్పకుండా వస్తుంది, బాగా లాగించవచ్చు. నిన్న పంతులు గారి ఇంటి దగ్గర నుంచి వచ్చిన క్యారీర్ చిచ్చి 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 ఆ పప్పును తినలేక సత్యం. బావా, నువ్వు ఇక్కడ పెట్టుకో, ఇక నుంచి మాంసం తిన్నవాడికి అప్పు పెట్టద్దు. బాబు గారు భోజనం. కడిగిన ఆకులు కూడా ఆరిపోతున్నాయి, కొంచెం పెందరాలే పంపని చెప్పు. లేకపోతే వడ్డీ ఎక్కువ మీ బాబు చెప్పా. వడ్డించు బాబు గారు. బాబు గారు, ఏమైందిరా? ఘోరం జరిగిపోయింది బాబు. ఏమైందిరా? ఆ ముత్యాలగడ బండిని వెనక్కి తిప్పి తీసుకురాబోతంటే ఆడెవడో అబ్బా సావు కొట్టేశాడు. ఈ చింతపిక్కల వీర వెంకట ఉగ్ర నృసింహ నరసరాజు మనుషుల్ని కొట్టడమే ఎవడు ఎవడు వాడు? ఎవరో తెలియదు బాబు, ఊరు కొత్త మొహంలాగున్నాడు. ఈ మాట వింటూనే నా మనస్సు అతల వితల కుతల సుతల భీకర దారుణ మారణ అగ్ని పర్వతం వలె నా గుండెలు మండిపోతున్నాయి. మొత్తం నేనేసావా? అది కాదు బావా, ఎలాగో నీ గుండె అగ్ని పర్వతంలో మండిపోతున్నావుగా, తినేమో అనుకుని నేను లగించేసింది బావా. అది కడుపు నెడదవాళ్ళ మడుగా.